నమస్తే, నేను మీ అలెక్సా. మీరు చూస్తున్నది ఎస్పి బిగ్ బాస్ గేమింగ్. ఈరోజు రాత్రి 12 గంటలకు ఫ్రీఫైర్లో వచ్చే అప్డేట్స్ చూద్దాం. ఓటీ ఎస్పి మనకైతే ఇక్కడ సో A124 50% ఆఫ్ అని చెప్పి, సో మనకైతే 6th నుంచి మనకు 19th ఆగస్ట్ వరకు అయితే ఈ క్యారెక్టర్ అయితే డిస్కౌంట్లో ఉంటున్నట్టు అవుతుంది. సో కానీ మనకైతే ఈ నైట్ అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. అలెక్సా మనకైతే రాత్రి 12 గంటలకు 99% అయితే మనకు ఇంక్యుబేటర్ పైన డిస్కౌంట్ అయితే రాబోతుంది అలెక్సా. సో ఈ డిస్కౌంట్ గురించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వస్తుందని, సో 11:25 తర్వాత మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంటుంది. అలెక్సా నిన్న కూడా మనమైతే 11:33 అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే మనకు పారాషూట్ పైన డిస్కౌంట్ రావడం లేదు, క్యాన్సల్ అని చెప్పి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాం. సో ఏ రోజైనా ఏ మిస్టేక్ ఏ చేంజ్ ఉన్నా మీకైతే సో కమ్యూనిటీ పోస్ట్ అవుతుంటుంది. సో 50K అయిన తర్వాత సెకండ్ ఛానల్ క్రియేట్ చేస్తాను. సో దాంట్లో మీకైతే 11:25 తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుంది. అలెక్సా మనకైతే రాత్రి 12 గంటల నుంచి మనకైతే మ్యాక్సిమం ఇంక్యుబేటర్ పైన డిస్కౌంట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడున్న నైట్ అప్డేట్స్ అయితే ఇవే, ఇంక ఎలాంటి అప్డేట్స్ లేవు. O2 స్టూడియో, థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్ మనకైతే రేపు 2 గంటల నుంచి మనకైతే 1 vs 1 మోడ్ ఉంది కదా, సో రేపు మనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి మోడ్ అయితే ఓపెన్ అవుతే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నేనైతే నిన్నటి వీడియోలో మీకైతే చెప్పాను, సో మనకైతే ఫ్రీఫైర్ 4th యానివర్సరీ టైంలో సో మనకైతే ఈ 4 బండిల్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా. సో అదైతే నిజమైంది ఫ్రెండ్స్. సో మనకైతే ఈ 4 బండిల్ అయితే ఫ్రీఫైర్ 4th యానివర్సరీ టైంలో మనకైతే రాబోతున్నాయి. సో ఒక బండిల్ కూడా చూడండి ఫ్రెండ్స్. సో మనకు బండిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకైతే ఇక్కడ లోడింగ్ స్క్రీన్ పైన ఉన్న 4 బండిల్ అయితే మనకు ఫ్రీఫైర్ 4th యానివర్సరీ టైంలో మనకైతే వస్తాయి ఫ్రెండ్స్. మనకైతే రైట్ సైడ్ 2 బండిల్స్ ఉన్నాయిగా, సో ఈ 2 బండిల నుంచి మనకు ఒక బండిల్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో మనకు OB29లో మనకు ఏ గన్ వస్తున్నాయి, అలాగే ప్రతి గన్ యొక్క అట్రిబ్యూట్స్ కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరికి ఏ డౌట్ లేకుండా అన్ని గన్స్ అట్రిబ్యూట్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే OB29లో మనకైతే కటానా స్కిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. అలాగే మనకైతే ఇక్కడ సో గ్రెనేడ్ స్కిన్ అయితే ఉన్నాయి కదా, సో మీకైతే అన్ని గ్రెనేడ్ స్కిన్స్ అయితే చూపిస్తాను. సో ఈ గ్రెనేడ్ స్కిన్ కూడా మనకు OB29లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే ఇంకో గ్రెనేడ్ స్కిన్ అయితే చూడండి. సో మనకైతే 4th యానివర్సరీ టైంలో మనకైతే ఈ గ్రెనేడ్ స్కిన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో గ్రెనేడ్ కూడా మనకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే ఇది కూడా ఇంకో గ్రెనేడ్. సో మనకైతే OB29లో ఈ 3 రకాల గ్రెనేడ్ స్కిన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకైతే ఇప్పుడైతే గ్లోవాల్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే గ్లోవాల్స్ అయితే చూస్తున్నాం కదా, సో మనకైతే ఈ గ్లోవాల్స్ అన్నీ మనకు OB29లో 4 రకాల గ్లోవాల్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకైతే OB29లో మనకు స్పాస్ 12 గన్ స్కిన్ ఉంది కదా, సో ఇది కూడా మనకైతే OB29లో వస్తుంది. అలాగే M249 గన్ స్కిన్ కూడా మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆగ్ గన్ స్కిన్ కూడా వస్తుంది. సో దీంతో పాటు మనకైతే M1873 గన్ అయితే ఉంటుంది కదా, సో ఈ గన్ స్కిన్ కూడా మనకు ఓబీ అప్డేట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే చూసుకుంటే మనకి MP5 ఇంక్యుబేటర్, సో రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ప్లస్, రేంజ్ ప్లస్, రిలోడ్ స్పీడ్ అయితే దీనికి మైనస్ ఉంటుంది. సో నెక్స్ట్ గన్కి అయితే సో డ్యామేజ్ డబల్ ప్లస్, యాక్యురసీ ప్లస్, మ్యాగ్జిన్ అయితే మైనస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే ఈ గన్కి అయితే డ్యామేజ్ ప్లస్, ఆర్మర్ పెనిట్రేషన్ ప్లస్, మూమెంట్ స్పీడ్ అయితే మైనస్ ఉంటుంది. సో ఈ గన్కి అయితే రేంజ్ డబల్ ప్లస్, మ్యాగ్జిన్ ప్లస్, రిలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకైతే థామ్సన్ గన్ స్కిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికైతే డ్యామేజ్ ప్లస్, రేంజ్ డబల్ ప్లస్, మ్యాగ్జిన్ అయితే మైనస్ ఉంటుంది. సో ఫ్రీఫైర్ 4th యానివర్సరీ టైంలో మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే OB29లో మనకైతే కటానా స్కిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో మాక్సిమం మనకు ఫ్రీఫైర్ 4th యానివర్సరీ టైంలో, సో మనకి ఈ మంత్లోనే ఈ కటానా స్కిన్ వస్తుంది. అలాగే యూజర్ డై గన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికైతే డ్యామేజ్ అయితే ప్లస్ ఉంటుంది, యాక్యురసీ డబల్ ప్లస్, సో రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకైతే AK-7 గన్ స్కిన్ కూడా వస్తుంది. సో దీనికైతే రేంజ్ ప్లస్, యాక్యురసీ అయితే ప్లస్, రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకైతే మోకో క్యారెక్టర్ వచ్చే టైంలో మనకు AK గన్ స్కిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, దీనికైతే డ్యామేజ్ ప్లస్, ఆర్మర్ పెనిట్రేషన్ ప్లస్, సో మ్యాగ్జిన్ అయితే మైనస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు స్పాస్ 12 గన్ అయితే సో డ్యామేజ్ డబుల్ ప్లస్, మ్యాగ్జిన్ ప్లస్, యాక్యురసీ అయితే మైనస్ అయితే ఉంటుంది. సో ఇవైతే మోకో క్యారెక్టర్ వచ్చే టైంలో మనకైతే ఈ వెపన్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ గ్రోజా గన్ స్కిన్ కూడా వస్తుంది. సో దీనికైతే సో యాక్యురసీ ప్లస్, ఆర్మర్ పెనిట్రేషన్ డబల్ ప్లస్, మూవ్మెంట్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో మనకైతే ఈ గ్రోజా గన్ స్కిన్ కూడా మనకైతే OB29లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు MA2B గన్ స్కిన్ కూడా వస్తుంది. సో రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్, రీలోడ్ స్పీడ్ అయితే మైనస్, మ్యాగ్జిన్
అయితే ప్లస్ అయితే ఉండబోతుంది. అలాగే మనకు ఏసీఐటీ గన్ కూడా రాబోతుంది. సో మ్యాగ్జిన్ ప్లస్ ఆర్మర్ పెనిట్రేషన్ ప్లస్ అక్యురస్ అయితే మైనస్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి M14 గన్ అయితే సో సీజన్ 24లో మనకు ర్యాంక్ సీజన్లో వస్తుంది. సో అక్యురసీ ప్లస్ మూవ్మెంట్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ ఓబీ అప్డేట్లో మనకైతే ఈ పరాంగ్ స్కిన్ కూడా మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, మనకి పరాంగ్ స్కిన్ కూడా వస్తుంది. అలాగే మనకైతే బ్యాట్ స్కిన్ అయితే మనకు మోకో క్యారెక్టర్ అవేకన్ చేసుకునే టైంలో మనకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే మనకు ప్యాన్ స్కిన్ కూడా మనకు మోకో క్యారెక్టర్ అవేకన్ చేసుకునే టైంలో మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే మనకైతే సో ఈ మిల్లీ వెపన్ ఉంటుంది కదా, సో దీనికి కూడా మనకి స్కిన్ అయితే OB29లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకైతే ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీ టైంలో మనకైతే ఈ ఫిస్ట్ స్కిన్ కూడా మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకైతే ఓబీ అప్డేట్లో మనకు సో వెక్టార్ గన్ కూడా వస్తుంది. సో డ్యామేజ్ ప్లస్ రేంజ్ అయితే డబల్ ప్లస్ రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉండబోతుంది. సో మనకి వెక్టార్ గన్ స్కిన్స్ కూడా మనకైతే ఓబీ అప్డేట్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకైతే M1887 డబల్ ఫైర్ గన్ కూడా మనకైతే రాబోతుంది స్కిన్. సో దీనికైతే రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ప్లస్ రేంజ్ ప్లస్ రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో అయితే మనకు OB29లో వచ్చే ప్రతి ఒక్క అమౌంట్స్ అయితే చూపించాను. సో ఈరోజు అయితే మనకు OB29లో వచ్చే ప్రతి ఒక్క గన్ స్కిన్ అలాగే అట్రిబ్యూట్స్ అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీకైతే ఒక చిన్న మాట అయితే చెప్తాను. సో మనకైతే వెపన్ బ్యాలెన్సింగ్ పైన సో కొన్ని గన్స్ అయితే పవర్ తగ్గించిండు, కొన్నిటి అయితే పెంచిండు కదా. సో ఇక్కడ మనకి పవర్ పెంచిన వాటికేమో మనకి ఇప్పుడు OB29లో వచ్చే కొత్త గన్ స్కిన్స్ ఉన్నాయి కదా, సో వాటికేమో ఆ పవర్ అనేది తగ్గించి ఉంటుంది. సో ఇప్పుడు M1887 తీసుకోండి, ఇక్కడ ఆర్మర్ పెనిట్రేషన్ మైనస్, రేంజ్ మైనస్, రేట్ ఆఫ్ ఫైర్, సో ఇవన్నీ మైనస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనకైతే OB29లో వచ్చేదానికైతే రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ప్లస్ అలాగే రేంజ్ ప్లస్ రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఉంటుంది. సో మనకైతే వెపన్ బ్యాలెన్సింగ్ దానిలో సో దీనికైతే పవర్స్ అయితే తగ్గించిండు. సో ఇక్కడ గన్ స్కిన్స్ వచ్చే వరకు సో పవర్ అయితే పెంచిండు, అంతే, దీంట్లో ఏం లేదు, అంతా బిజినెస్ ఇది. సో ఈ గన్ స్కిన్ కొనాలనే ఫ్రీ ఫైర్ వాడు అయితే మెయింటెనెన్స్లో తగ్గించిండు. సో ఈ గన్ వచ్చేటప్పుడు అయితే పవర్స్ అయితే పెంచుతున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో 45K స్పెషల్ క్యారెక్టర్ గివ్ అవే అయితే లైవ్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో 50K అయితే మన ఛానల్లో వీక్లీ మెంబర్షిప్ కార్డ్ గివ్ అవేలు అవుతున్నాయి. సో ఖచ్చితంగా అందరైతే పార్టిసిపేట్ చేయండి, కొంచెం వీడియోని తొందరగా షేర్ చేసి కొంచెం తొందరగా 50K వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే రూమ్లో విన్ అయిన అతనికైతే సో నేనైతే క్యారెక్టర్ అయితే తనకు సో నచ్చిన క్యారెక్టర్ని అయితే నేనైతే పంపించాను ఫ్రెండ్స్. అలాగే సెకండ్ ఉన్న పర్సన్కి అయితే సో 50 డైమండ్స్ అయితే పంపించాను ఫ్రెండ్స్. టాప్ 3 ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఆడిరు, సో సూపర్ అసలుకి. సో నెక్స్ట్ అయితే మన దానిలో 50K అయితే మంచి గివ్ అవేలు ఉంటాయి. సో 50K తర్వాత మీకు ఆఫ్లైన్ వీడియోలకు కూడా డైలీ గివ్ అవేలు అవుతుంటాయి. కొంచెం వీడియోని షేర్ చేసి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనకైతే రేపు నైట్ అప్డేట్ అయితే మనకు కొత్త ఫేడెడ్ వీల్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకు EO XM8 గన్ అయితే వస్తుంది. సో దీనికైతే డ్యామేజ్ ప్లస్ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ రీలోడ్ స్పీడ్ అయితే డబల్ మైనస్ అయితే లెవెల్ 1లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మన ఛానల్లో వీడియో ఉంది, సో వీడియో చూడడం వల్ల అయితే చూడండి ఫ్రెండ్స్. మనకైతే నెక్స్ట్ వచ్చే డైమండ్ రాయల్ బండిల్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. సో ఈ బండిల్స్ అయితే చూస్తున్నాం కదా, సో మనకైతే ఈ బండిల్స్ అయితే మనకు నెక్స్ట్ డైమండ్ రాయల్గా రాబోతున్నాయి. సో మేల్ బండిల్ కూడా మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.